Welcome to N24 News. Now, in our show, we'll go to the headlines. హైదరాబాద్ లో సిబిఐ సంయుక్త సంచాలకుడిగా పనిచేసిన లక్ష్మీనారాయణ వైకాపా అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసును దర్యాప్తు చేశారు. మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రభుత్వ సర్వీస్ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనుకున్న ఆచరణలోకి రాలేదు. ఈ నేపథ్యంలో తెదేపా చొరవ తీసుకుని ఆయనను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. లక్ష్మీనారాయణ సీనియర్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. చిన్న సైనికులపై తెదేపా ప్రభుత్వం అక్రమ కేసులు ఫనాయించి ఇబ్బంది పెడుతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చౌదరుడు సినీ నటుడు నాగబాబు తెలిపారు. తమ కార్యకర్తలను మానసికంగా ఎంత వేధిస్తే తాము అంతపైకి ఎదుగుతామని స్పష్టం చేశారు. గుంటూరులో సోమవారం ఆయన మెగా పవన్ అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ కేసులు పెడితే బెదిరేది లేదని, చిన్న సైనికులపై చేయి పడితే ఊరుకునేది లేదన్నారు. తాను పార్టీలో సభ్యత్వం తీసుకున్నప్పటికీ పవన్ గెలుపు కోసం చిన్న సైనికులతో కలిసి పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలకు తక్కువ సమయం ఉండటాన్ని అవకాశంగా భావించి కసితో పనిచేయాలని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. యుద్ధం మొదలైంది, యుద్ధంలో గెలిపే సిపాయిల లక్ష్యం, ప్రతి కార్యకర్త ఒక సిపాయిలా పనిచేయాలి అని పేర్కొన్నారు. మీ భవిష్యత్తు నా బాధ్యత, నినాదం ఈ 30 రోజులు ప్రజల్లో మారు రోగాలని సూచించారు. అదే సమయంలో వైకాపాకు ఓటేస్తే మీ జైలుకు నా భరోసా అని విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి ఎదురు లేదని, ప్రజల్లో పూర్తిగా సానుకూల వాతావరణం ఉందని, మజ్లిస్ పార్టీస్తో కలిపి 17 MP స్థానాల్లో విజయ డంకా మోగిస్తామని ముఖ్యమంత్రి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. ఢిల్లీలో తెరాస బలమైన శక్తిగా ఎదగాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించారని, మరోసారి వారు ఆశీర్వదిస్తారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ఈ నెల 17 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సోమవారం తెలంగాణ భవన్లో తెరాస శాసనసభాపక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. హైదరాబాద్ తెలంగాణలో శాసనసభ్యుల కోటాలో 5 శాసనమండలి స్థానాలకు మంగళవారం ఉదయం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికల పరిశీలకుడుగా ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ వ్యవహరిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ఉదయం తెలంగాణ భవన్లో మాక్ పోలింగ్ లో పాల్గొన్న అనంతరం ఓటు వేసేందుకు తెరాస ఎమ్మెల్యేలు బస్సుల్లో శాసనసభకు చేరుకున్నారు. మజ్లిస్ సభ్యులు కూడా శాసనసభకు చేరుకున్నారు. ఈ ఎన్నికలను కాంగ్రెస్ బహిష్కరించగా తెదేపా భాజపా పోలింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్ పోటీలో లేనందున ప్రథమ ప్రాధాన్య క్రమంలోనే తెరాస మజ్లిస్ సభ్యులు గెలవడం ఖాయమైంది. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి N24 న్యూస్.